అదేవిధంగా జాతర సందర్భంగా రాష్టం అంతా కూడా వస్తా ఉన్నారు. కనీసం ఆ దగ్గర చుట్టుపక్కల మండల జిల్లాలకైనా ఒక 4 డేస్ హాలిడేస్ ప్రకటిస్తే బాగుంటుందనేది కూడా మీ ద్వారా కోరుతా ఉన్నా సార్. అదేవిధంగా పోయినసారి జాతర అయిపోయిన తర్వాత పారిశుద్ధ్యం సరిగా లేక ప్రతి ఇంట్లో డెంగ్యూ ఫీవర్స్, జాతర అయిపోగానే విపరీతంగా ఈగలు ఈగలు బాగా ఈగలు దోమలు. కాబట్టి ఆ చుట్టుపక్కల గ్రామాలలో కనీసం సీసీ కన్స్ట్రక్షన్ చేస్తే వచ్చిన మట్టి గాని లేకుంటే బెల్లం గాని లేకుంటే ఏదైనా చెత్త చెదారం పూర్తి గాడి వేసుకోవడానికి ఈజీ ఉంటుంది. గుంటూరు గుంటూరు నుండి మొత్తం డెంగ్యూ ప్రతి ఇంట్లో ఒక డెంగ్యూ ఫీవర్ కేసులు చాలా వచ్చినాయి లాస్ట్ సారి. కాబట్టి పోస్ట్ జాతర తర్వాత కూడా ఈ చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా ఈ జాతర మీటింగ్ సంబంధించి సరే మినిస్టర్స్ లోకల్ గా మాకు అందుబాటులో ఉండే ఇద్దరు మినిస్టర్స్ ఎట్లా వీలైతే అట్లా పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. కానీ అక్కడ లోకల్ గా కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో ఒక మానిటరింగ్ సెల్ ఐటీడీఎస్ గారు లేదా ఇంకా కలెక్టర్ గారు లేదా లోకల్ గా ప్రజాప్రతినిధి నుంచి ఒకరు ఇద్దరు అట్లా అందరికీ కలిసి ఒక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసుకుంటే రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తే బాగుంటది. అధికారులను కూడా రోజు రోజు పర్యటించాలన్నా మనం ఎంత పర్యటించాలన్నా అది డిలే అయితే ఉంటది. కానీ లోకల్ గా మీటింగ్స్ పెట్టుకోవడం మూలంగా అక్కడ తిరగడం మూలంగా గ్యాప్స్ ఎక్కడ వస్తానో ఎక్కడ ఇంకా డ్యామేజ్ ఉందా అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి ఒక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలని కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా ఇంకా ఈ ఏదైతే చాలా పిల్ల జాతరలు కూడా మాకు ఈ వారం తెల్లారా నెక్స్ట్ వారంలోనే జాతరలు వస్తాయి. ఈ వారం తర్వాత నెక్స్ట్ ఈ బుధవారం నెక్స్ట్ వారం ఇక్కడ అయిపోగానే మళ్ళా బుధవారం మళ్ళీ పల్లిద్దరాజు జాతర ఉంటది, గోవిందరాజు జాతర, సమ్మక్క జాతర బయటపెట్టడం, మేడారంలో మళ్ళా ఇట్లా అన్ని ఉంటాయి. కాబట్టి వాటిని కూడా మెయింటెనెన్స్ కోసం కొంత ఫండ్ కేటాయించాలని కోరుతా ఉన్నాం.